ఈరోజు ఏంటంటే నేను డైలీ షార్ట్స్ చేస్తున్నా కదా, నాకు తెలీదు అంటే షార్ట్స్ చేస్తే మోనటైజేషన్ అవ్వదు అని. సో అందుకనే ఫుల్ వీడియో చేస్తున్నాం మావ, తెలుసులే కానీ ఏదో చెప్పాలి కదా అలా చెప్పాను. సో మావ ఫుల్ వీడియో చేస్తున్నాను మావ. ఏంటంటే నువ్వు వీడియోకి లైక్ చేయమావ. ఈ వీడియోకి వచ్చేసరికి నేను మినిమం ఒక 50,000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మావ. 50,000 లైక్లు, 100,000 కామెంట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నువ్వు ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయమావా. ఎందుకంటే మా స్క్వాడ్తో వచ్చేసరికి ఈరోజు మేము సిఎస్ఆర్ అయితే ఆడుతున్నాం. వాళ్ళకి తెలుసు మావ అటు సైడ్ అయితే ప్రో స్క్వాడ్ మావా. చూడండి ఎలా అంటే వాళ్ళు ఎగిరి కూడేస్తున్నారు మావ. చూడు, నువ్వు వీడియో స్కిప్ చేయకు మావా ఫస్ట్, అదే ఓకేనా? ఇంకా నీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నువ్వు నాకు చెప్తే నేను కామెంట్ అదే నువ్వు కామెంట్ చేస్తావు అంటే నేను చేస్తాను. నువ్వు కామెంట్ చేయమావా ఫస్ట్. ఇప్పుడైతే ఈజీగా అంటే ఈజీగా మేము కొట్టేస్తాం మావా. ఈ 0/4 పెట్టి కొడతాం. సో నేను కొడతాము, నువ్వు ముందు లైక్ చేయి. నీకు నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయమావా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కొంచెం షేర్ చేయు. ఇప్పుడైతే ఇక్కడైతే ఒకరినైతే నాక్ చేశాను మావా. మా వాడైతే ఇక్కడ అయిపోయినట్టున్నాడే మావ. ఇప్పుడు వెళ్ళి కొట్టేస్తాను మా వాడికి జంప్ చాట్ ఇస్తా చూడండి. అరే రే నాకు కొడకరే రీ మా వీడి ప్రో ప్లేయర్ మావా, మనలాంటి వాడే గల. అరే రే ఇవ్వండి మావా. అయిపోయింది మావా, చూసాం మావా. నేను గోలకి కొడితే వాళ్ళకి తగిలిపోద్ది. ఇప్పుడు లాల్ వేసామంటే ఒక లెవెల్లో ఉంటుంది మావా. విక్టరీ కొట్టాం, ఎవడరా మీరు బాటుగా లేదు మావా. చూడు మావా ఈజీ కొడతాం మావా. ఇప్పుడు సెకండ్ రౌండ్కి వచ్చేస్తాం మావా. సో సేమ్ సెకండ్ రౌండ్ కూడా ఇలానే ఉంటుంది. ఇంకా వాళ్ళకి నేను ఇప్పుడు యూఎంపీ చేస్తాం మావా. నా యూఎంపీ గేమ్ ప్లే మీకు తెలుసు కదా, ఒక చిన్నది ఏదో ఉంది కదా తీసుకొని యూఎంపీతో ఒక క్లచ్ చేసేస్తా మా 1v4 క్లచ్ చేస్తా. నువ్వు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే యూఎంపీ మొదలే స్కోప్ మా. ఈ మధ్యన నా గేమ్ ప్లే కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది మావ. ఏంటంటే స్కోప్ ఇన్ స్కోప్ ఆఫ్ కూడా అవుతుంది. ఏమవుతుందో తెలియట్లేదు, డైరెక్ట్గా నా హ్యాండ్ ఏమో వెళ్ళిపోతుంది మావ స్కోప్ మీదకి. చూడు ఇప్పుడు ఇప్పుడు చూడు ఒకటి కొడతాను చూడు. ఎలా అంటే మా స్క్వాడ్ వాళ్ళు అసలే వీళ్ళు ఓ బాట్గాలు కాకుండా ప్రో ప్లేయర్స్. సో మావి ఇప్పుడు చూడు మా వాడికి కొడతా చూడు మావా. మావ 86 హెడ్ మావా, ఓన్లీ రెడ్ నెంబర్స్ చూడు మావా ఎలా పడ్డాయి. అరే రే మావా ఎవడు కొడేస్తాడు మావా, మా కొడేస్తాడు. అరే మావా నాకు వాల్స్ లేవు మావా. అరే రే మావాడు వచ్చేస్తాడు మా నెంబర్ 2 ఫాస్ట్ కదా. ఈ పర్లేదు మనకు భుయా అయితే అయిపోద్ది మావా, ఎందుకంటే మా వాళ్ళు ప్రో స్క్వాడ్ మీకు తెలిసిందే కదా. మావా మావ రా మావా. అదిగోండి మా వాళ్ళే మీకు తెలుసు కదా మా వాళ్ళ గేమ్ ప్లే ఇది ఇలా ఉంటుంది మా మా వాళ్ళ గేమ్ ప్లే. ఎక్కడైతే అప్పుడు ఉన్నాడు అయిపోయాడా మా ఇది మా గేమ్ మా వాళ్ళ గేమ్ ప్లే. ఇప్పుడైతే సెకండ్ రౌండ్ వాళ్ళకి ఏదో జస్ట్ ఇచ్చాం, చిన్న పిల్లలు కదా అంటే ఆ ఫోన్లే తీసుకుని నేను ఒక రౌండ్ ఇచ్చా. కానీ ఈసారి వదలను మావా. మావా కొంచెం గొంతుకులో ఏదో అయిపోయింది మావా. ఏంటంటే మా వాళ్ళ గేమ్ ప్లే చూసి ఏదేదో అవుతుంది. ఈసారి MP5 తీసాం మావా, ఎందుకంటే యూఎంపీ రీకాయిల్ అయిపోతుంది మావా. ఎందుకంటే ఈ యూఎంపీ ఏం బాగా ఫ్రీఫైర్ వాడు దానికి అప్డేట్ తర్వాత అన్ని చేంజ్ చేస్తాడు. సో మావా వాళ్ళకి మనం ఏదో లాలీమోడ్ జస్ట్ ఫన్నీగా వేసాను, వాళ్ళు రియల్గా తీసుకొని మమ్మల్ని 0/1/4 పెట్టి కొట్టేస్తారు ఏదో భయం వేస్తుంది మావా. ఏందో మావా నేనేదో సారీకి జస్ట్ ఇలా అంటే నార్మల్గా అర్థం ఫన్నీగా ఉంటుందని వాడికి నేను వేసాను. ఇప్పుడు వాళ్ళు నన్ను సీరియస్ మావా. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కొట్టేస్తా మావా. ఫోన్ ఫుల్ ల్యాగ్ మావా. ఈ చూడు మావరా మావరా రా 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 నెంబర్ 3 ఫాస్ట్గా రా. నెంబర్ 3 రివైవ్ కరో, రివైవ్ కరో బ్రో, రివైవ్ బ్రో. ఇట్ సైడ్ రా. ఏ బాటుకెళ్ళు, ఏ కొట్టండి కొట్టండి ఈజీగా అయిపోతుంది నాకు. నువ్వు రివైవ్ చేసావంటే నేను వాళ్ళిద్దరిని కొట్టేస్తాను. సో నీకు ఇంకా ఈజీగా ఉంటుంది మావా. ఏంది నువ్వు మాట అదిగోండి ఇలా ఉంటుంది నాకు రివైవ్ చేయకపోతే ఇలానే ఉంటుంది బ్రో. నాకు రివైవ్ చేయి మావా అంటే రివైవ్ చేయవు మావా. నువ్వు చూస్తున్నావు ఇంతకీ, నువ్వు చూడు లాస్ట్ దాకా చూడు మావా, స్కిప్ చేయకు. నీకు కొంచెం ఏదోలా ఉంటుంది. సో ఇది ఫస్ట్ వీడియో కదా, నెక్స్ట్ నీకు ఏమనిపిస్తే అది నువ్వు కామెంట్ చేయమావా. నీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే నేను చేస్తాను. రే మావా MP4తో ఎలా మావ కొట్టాడు మావ. వీళ్ళు పెద్ద ప్రో ప్లేయర్స్ మావా. ఏదో నేను జస్ట్ ఫన్నీగా లాలీమోట్ వేస్తే వాళ్ళు నిజంగా సీరియస్గా తీసుకున్నారేమో. కుక్కలను కొట్టాడు కొడుతున్నారు మావా. ఏంది మావా ఇది మావ. వెళ్ళండి కొంచెం ఇన్స్టాలో కొంచెం ఫాలో అవ్వండి. ఏంటి ఇన్స్టాలో మనకి 30 ఫాలోవర్స్ ఉన్నారు మావా. ఓకేనా, మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక 100K చేసేయండి. 100K ఈజీ కదా, లేదంటే ఒక 200K చేసేయండి. సో అందరూ లైక్ చేసావు కదా, ఓకే థ్యాంక్ యూ బ్రో నువ్వు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసినందుకు. కానీ వెళ్ళి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోలేదు కదా, నిజంగా చెప్పు. పెట్టుకోలేదు నాకు తెలుసు. వెళ్ళి ఫస్ట్ వెళ్ళి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకో మావా. ఏంది నువ్వు మావా ఇప్పుడైతే కొట్టేస్తాం మావా. 2 రౌండ్స్ వాళ్ళు కొట్టేశారు, వారు సీరియస్గా తీసుకున్నారు. కానీ వాళ్ళు సీరియస్గా తీసుకుంటే మనము సీరియస్గా తీసుకోవాలి కదా. సో మా స్క్వాడ్ వాళ్ళకి చెప్పాను మావా, వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు, మీరు కొంచెం మీ గేమ్ ప్లే మొత్తం చూపించండి మావా అంటే వాళ్ళు ముందు ఇంకా బాగా ఆడారు కూడా చెప్పిన తర్వాత చూడండి ఎలా అయిపోతున్నారు. MP40 మంది క్రాబ్రమ్ యాక్స్. అరే మావా ఏంది మావా అసలు నాకు నా గేమ్ ప్లే
ఇంప్రూవ్ అవుతుంది. కానీ అదే MP440 కంటే స్కోప్ ఉండదంట కదా, నా చెయ్యి ఆ UMP అనుకుని ఆటోమేటిక్గా స్కోప్ మీదకి వెళ్ళిపోయింది మావా. సో అందుకనే అలా జరిగింది మావా. ఏంది మావా, ఏ రే మావా, ఇంకొక్కడు మావా, నువ్వు 1v4 క్లచ్ కొట్టు మావా, మన మన టీం వాళ్ళు పరువు నిలబడాలి మావా. నెంబర్ 3 మావా నీ పైనే ఉంది మావా, మొత్తం చూడ్చుకో మావా ప్లీజ్. అవును కొట్టేస్తావు మావా, నువ్వు కొట్టావంటే నీకు లైక్ కొడతా, ఓకేనా? నాకు నమ్మకం లేదు ద్వారా. ఫుల్ డ్యామేజ్ మావా, ఫుల్ డ్యామేజ్. ఓన్లీ రెడ్ నెంబర్సే మావా, ఇప్పుడు వస్తున్నాడు కొట్టుకోడు. ఓపీ మావా, మా ఓన్లీ చూసారు గైస్, ఓన్లీ రెడ్ నెంబర్స్. మా టీం అంటే మినిమం ఉంటుంది చూడు వెనక. ఇది మా వాడికి ముందలకే చూస్తాడు అనమాట, వెనకతలా కొంచెం చూడండి అనమాటలే. వీళ్ళు నాకు తెలిసి నేను లాలు జస్ట్ సరదాకి వేసాను, వాళ్ళు రియల్గా అనుకున్నారు, నాకు అర్థమైపోయింది. మా వాళ్ళు ర్యాంక్ బొక్క అర్థమైపోయింది. గైస్ ఎవరైనా నాతో ఆడాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ఓకేనా? ఎందుకంటే చాలామంది బ్రో నీతో ఆడతాం అంటున్నారు, కానీ నాతో ఆడితే మీకు అడ్వాంటేజ్ ఏముండదు, మీ ర్యాంక్ ఒకటి మైనస్ అవుద్ది. మీకు ఓకే అంటే రండి ఆడచ్చు, స్టార్లు గట్రా వెళ్ళిపోతాయి. మా మొదలే ఇప్పుడు మనము మాస్టర్లో ఉన్నాము. మాస్టర్ అంటే ఎలా వస్తారో ప్లేయర్స్ మీకు తెలుసు కదా మావా, ఇది ఖచ్చితంగా గెలాలి, లేకపోతే మనం అనుకునేదే నిజం, మా స్క్వాడ్ మొత్తం బాట గెలి మావా. ఇంటెలిజెంట్ చూడు మావా, ఎలా అంటే నీకు చిన్న టిప్ మా చెప్తా చూడు మావా, వాళ్ళు మా స్ట్రైట్ ఉంటే ఇలా క్రోన్ వేయాలి మావా. చూడు వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఏముండదు చూడు మావా, జస్ట్ మిస్ గ్రానైట్ మింగుండే మావా. చూడు ఇప్పుడు ఏ మావా, బాగా డ్రాగులు కూడా అవుతున్నాయి మావా, చూసావా ఏకేతో? అంటే నా గేమ్ ప్లే బాగా ఇంప్రూవ్ అయింది మావా. నా గేమ్ ప్లేలో ఏమైనా చేంజ్ ఉంటే నువ్వు కామెంట్ చేయి ఒకసారి. రే రే మా గ్లో వెళ్ళి చూడు మావా, ఎలాగా మావా గాల్లో కొట్టేసా మావా, చూసావా నువ్వు? చూడకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడు ఒకసారి, ఓకేనా? వెళ్ళి స్క్రీన్ పైన ఇటు సైడ్కి 2 times క్లిక్ చేస్తే మావా ఇంకోటి వచ్చాడు నీకు చెప్పే. రే ఏంది మావా, అది సీల్డ్ ఏదో వచ్చేస్తుంది చెత్తనా కొడుకులకు మాకే అండ్ కిల్ వచ్చింది మావా. ఇంకొక్కడ ఉన్నారు మావా, కొట్టుకుంటు మావా, మన పరువు నిలబడాలి మావా. నువ్వే నీ పైన ఉంది మావా, మావా నువ్వు కొట్టకపోతే నిజంగా మా ఏ బాటగాడు మావా. నెంబర్ 4 ఇది గైస్, దీన్ని బట్టి మీకు తెలిసింది ఏంటంటే జస్ట్ ఫన్నీగా కూడా ఎవరికి లాలేయకండి, వాళ్ళు మీకు కుక్కలను కొట్టినట్టు కొడతారు.